హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అసలు ఈ వీడియో మీద క్లిక్ చేసి చూస్తున్నందుకు. ఎందుకంటే మీరు చూసినట్లయితే తమ్ముడైలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అలానే మనకి డిస్క్రిప్షన్లో ఎటువంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఈవెన్ దో అప్పటికీ మీరు ఈ వీడియో క్లిక్ చేసి చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు నాకు యాక్టివ్ యూజర్స్ అని అయితే నేనైతే నమ్ముతాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదనమాట. సో మెయిన్ థింగ్ వచ్చేసి అసలు ఈ వీడియోకి లాస్ట్ ఒక 3 మంత్స్గా చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఖచ్చితంగా మినిమం ఒక కామెంట్ అయితే వస్తుంది. అది ఎవరైనా సరే డిఫరెంట్ పర్సన్స్ చేస్తున్నారు, చేసిన పర్సనే మళ్ళీ మళ్ళీ చాలామంది చేస్తూనే ఉన్నారు. అన్న నువ్వు డైలీ టెక్ న్యూస్ చేయన్నా అంటే, సో నేను చెప్పినప్పుడు చాలామంది చేస్తున్నారు కదంటే ఎవరి స్టైల్ వాళ్ళదన్నా, సో మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవరి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళది మీరు కూడా చేయండి అని అయితే చాలామంది అడుగుతున్నారు. బట్ ఓకే, చూశాను కానీ, బట్ నాకున్న నా ప్రొఫెషన్కి నేను జాబ్ చేస్తూ టెక్ న్యూస్ చేయడం అనేది చాలా ఇబ్బంది. ఆల్రెడీ మీకు ఒకసారి లైవ్లో చెప్పాను, అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. బట్ చాలామంది అడుగుతున్నారు, నాకు కూడా అనిపించింది మన ఛానల్ నుంచి కూడా. ఎనీవే నెంబర్ ఆఫ్ పీపుల్ చేయనివ్వండి, బట్ మన ఛానల్ నుంచి కూడా డైలీ టెక్ న్యూస్ అంటే ఆ రోజు ఏదైతే టెక్నాలజీ జరిగింది, టెక్నాలజీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఈవినింగ్ మన యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో మన ఛానల్ యొక్క యాక్టివ్ యూజర్స్కి డైలీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అది కూడా నా రెస్పాన్సిబిలిటీ అనమాట. బట్ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి నేను డైలీ టెక్ న్యూస్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మరి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ అంటే మెయిన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవరైతే నా ఛానల్కి యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే సో మోర్ ఎవర్ ఒక్కొక్క వీడియోకి నెంబర్ ఆఫ్ పీపుల్ చూస్తుంటారు, సో ఎక్సెప్ట్ యాక్టివ్ యూజర్స్ కంటే వేరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అయితే వాళ్ళు చూస్తారు, లేకపోతే స్కిప్ చేసేస్తారు. ఎవరికి వాళ్ళు ప్రయారిటైజ్డ్గా చూస్తుంటారు. బట్ యాక్టివ్ యూజర్స్ అంటే ఏంటంటే నేను వీడియో పెట్టగానే నేను ఏం చెప్తున్నాననే ఇంట్రెస్ట్తో చూస్తుంటారు, చూసావా. వాళ్ళు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఒకలా ఫీడ్బ్యాక్ తీసుకుంటే, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే చాలా జెన్యున్గా ఉంటుంది అండ్ నాకు యూజ్ అవుతుంది. వాళ్ళని కూడా నేను వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసినట్టయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా దీని గురించి మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి వీడియో అయితే చేశాను. సో ఇక్కడ మనం పాసిబిలిటీస్ గురించి మాట్లాడదాం. సో డైలీ నేను టెక్ న్యూస్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. వై బికాస్ ప్రొఫెషన్ అనేది ఇదెంత ఇంపార్టెంటో ప్రొఫెషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు యూట్యూబ్ అనేది పెట్టదు కదా, సో చాలా తక్కువ దీనిపై బేస్ అయ్యి ఉంటే మనం ఏమీ చేయలేం. సో ఖచ్చితంగా అదైతే నాకు తెలుసు. సో ప్రొఫెషన్ అనేది ఫ్యామిలీని డైలీ లైఫ్ని అయితే రన్ చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్యాషన్ అని చెప్పుకోవచ్చు యూట్యూబ్ అనేది. సో ప్యాషన్తో వెళ్తే ఫ్యామిలీని ఇబ్బంది పెడతాం అనమాట. సో అందుకని అయితే నేను ఖచ్చితంగా అయితే టెక్ న్యూస్ చేయడం డైలీ అనేది హైలీ ఇంపాసిబుల్. రెండవది, ఒకవేళ చేసే పాసిబిలిటీ ఉంటే ఎలా చేయాలి? ఒకవేళ చేయాలంటే డైలీ నేను టెక్ న్యూస్ నేను ఉన్న రోజు ఆ టైంకు ఉన్న రోజు ఖచ్చితంగా వీడియో రూపంలో మీకైతే టెక్ న్యూస్ వస్తుంది. ఒకవేళ లేకపోతే నేను ఆ టైంలో ఆఫీస్లో ఉండొచ్చు, ఏదైనా మార్నింగ్ షిఫ్ట్ ఉండొచ్చు లేదా సెకండ్ షిఫ్ట్ ఉండొచ్చు, అంటే బి షిఫ్ట్ ఉండొచ్చు, 2 to 10 ఉండొచ్చు అనమాట. సో ఆ టైంలో వీడియో అనేది ఖచ్చితంగా అందించాలి. ఎందుకు టెక్ న్యూస్ చేయలేమంటే డైలీ ఒక వీడియో చేస్తున్నావు కదన్నా అదే టెక్ న్యూస్ చేయొచ్చు కదా అనొచ్చు. డైలీ ఒక వీడియో అనేది ఈరోజు వీడియో చేశాను అనుకోండి, ఈ వీడియోని రేపు నేను షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఒక టాపిక్ మీద చేసిన వీడియో ఏ టైంలో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ టెక్ న్యూస్ అంటే ఏంటంటే ఆ టైం కట్ ఆఫ్ టైం పెట్టుకోవాలి. 4 వరకు ఉన్నామా, 4 వరకు ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉందో ఆ న్యూస్ మొత్తాన్ని గ్యాదర్ చేసి మన టెక్ న్యూస్గా ఇవ్వాలన్నమాట. సో అంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. నేను చేస్తున్న ప్రొఫెషన్కి నా జాబ్కి ఎటువంటి పర్ఫెక్ట్ టైమింగ్లో నేను వీడియో అప్లోడ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో ఇక్కడ ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఒకటి చేయగలను, చేస్తే ఎలా అంటే ప్రతిసారి కెమెరాని అయితే ఫేస్ చేయలేను. సో కంపల్సరీ ఉన్నప్పుడు కెమెరాని ఫేస్ చేసి టెక్ న్యూస్ చెప్పగలను. అదర్వైజ్ నేను ఒకవేళ ఆఫీస్లో ఉన్నాను, వేరేవారు ఎక్కడ వేరే చోట ఉన్నట్లయితే ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇచ్చి అంటే మీకు టెక్ న్యూస్ చెప్తాను, అక్కడ నా ఫేస్కు బదులు మీకు ఆ టెక్నాలజీ ఏదైతే న్యూస్ చెప్తున్నానో ఆ న్యూస్కి సంబంధించిన ఇమేజెస్ వీడియోస్ అనేది ప్లేస్ చేస్తూ మీకు ఒక వీడియో రూపంలో టెక్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఆప్షన్స్ అయితే ఇవ్వన్నమాట. సో థర్డ్ ఆప్షన్, మేజర్ ఆప్షన్, నేను అనుకున్న ఆప్షన్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో మీరు ఏదైతే డిసైడ్ చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్తారో దాన్నే ఖచ్చితంగా నేనైతే ఫాలో అవుతాను. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్కి ఇంకో ఎక్స్పర్ట్ అవసరం ఉందన్నమాట. సో ఎవరినైనా పెట్టుకోవచ్చు, కావాలంటే నా ఫ్యామిలీ మెంబర్స్ను ఎవరినో ఒకరిని చెప్పవచ్చు. బట్ నాలెడ్జ్ లేకుండా ఒక పర్సన్ని అక్కడ కూర్చోబెట్టి టెక్ న్యూస్ చెప్పిస్తే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా జడ్జ్ చేయలేరు, టెక్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కంపల్సరీ నేను ఒక ఛానల్కి ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే కంపల్సరీ తను నాలెడ్జ్డ్ పర్సన్ అయి ఉండాలి, టెక్నాలజీ గురించి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను తీసుకున్న డెసిషన్ అంటే ఖచ్చితంగా మన ఛానల్కి ఇంకో పర్సన్ అవసరమైతే ఉందన్నమాట. సో ఏ విధంగా అంటే, సో డైలీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవన్నీ నేను చేసే చేస్తూనే ఉంటాను, బట్ టెక్ న్యూస్ కంటిన్యూస్గా డైలీ ఇవ్వడం కోసం ఒక పర్సన్ అయితే అవసరం ఉంది. సో దాని గురించి నేను ఒక పర్సన్ వెతికాను, ఒక పర్సన్తో మాట్లాడాను, ఎవ్రీథింగ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది అనుకుంటున్నాను. బట్
ఆచరణలోకి రావడానికి మీ డెసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఖచ్చితంగా ఏం తెలియనో లేదు కదా, ఖచ్చితంగా తను ఒక టెక్ యూట్యూబర్, తను కూడా చాలా రోజుల నుంచి మ్యాక్సిమం నాకు తెలిసి 6 మంత్స్ 1 ఇయర్ నుంచి వీడియో చేస్తూనే ఉన్నాడు అనుకుంటాను. సో తనకు కూడా చాలా మంచి నాలెడ్జ్ ఉంది, బెస్ట్ వే ఆఫ్ నరేషన్ ఉంది, సో మంచి క్వాలిటీ వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేయగలడు. సో ఇవన్నీ బేస్ చేసుకొని నేను కంపల్సరీగా మన ఛానల్కి స్టాండర్డ్స్కి తగ్గ మనిషిని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేశాను. సో ఓవరాల్గా మీ ఒపీనియన్ చెప్పండి. ఇక్కడ 3 ఆప్షన్స్, టెక్ న్యూస్ చేయకపోయినా పర్లేదు, అవసరం ఏం లేదన్నా అనే వాళ్ళు ఒకళ్ళు, టెక్ న్యూస్ చేయన్నా నువ్వు కనపడ్డా కనపడకపోయినా పర్లేదు బట్ నువ్వే చేయనే వాళ్ళు, లేదన్నా ఖచ్చితంగా మనకి టెక్ న్యూస్ కావాలి అది నువ్వు చెప్పినా, నువ్వు ఉన్నప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు, నువ్వు లేనప్పుడు వేరే వాళ్ళు చెప్పినా పర్లేదు అనుకునే 3rd ఆప్షన్ అనమాట. ఈ మూడిట్లో మీరేదనుకుంటున్నారు, లేదా ఇంకేదన్నా వేరే సజెషన్ ఇవ్వగలిగితే, సో ఇలా చేయన్నా ఇది బాగుంటుంది, ఇలా చేయన్నా ఇది బాగుంటుంది అని చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నా రిక్వెస్ట్ ఇది. సో మీరు నాకు చాలా యాక్టివ్ యూజర్స్, నేను మిమ్మల్ని నమ్ముకొని ఛానల్ అయితే రన్ చేస్తున్నాను టు బి ఫ్రాంక్. సో మీ ఏదైతే డెసిషన్ ఉంటుందో చాలా ఇంపార్టెంట్, నేను వ్యూస్ కామెంట్స్ కంపల్సరీ కంపేర్ చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం మన ఛానల్ గురించి ఆలోచించి ఒక కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇక ఓవరాల్గా ఒకవేళ టెక్ న్యూస్ 3rd పర్సన్ తోటి, అంటే ఒక కొత్త పర్సన్ మా ఛానల్కి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఒక చిన్నగా చెప్తాను. సో వేరే వీడియోలో ఒకవేళ మీరందరూ అది కరెక్ట్ వే బెస్ట్ అన్న కంపల్సరీ ఇంకొకరి సపోర్ట్ కావాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన ప్లాన్ వేరే ఉంది, దాని గురించి డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను. సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే వారంలో 7 డేస్ ఉంటాయి కదా, సో 7 డేస్లో సాటర్డే సండే తీసేయండి, 5 డేస్ కంపల్సరీగా మీకు టెక్ న్యూస్ అనేది ఒక పర్సన్ నుంచి, ఒక నాలెడ్జ్ పర్సన్ నుంచి అయితే వస్తుంది. సో సాటర్డే రోజు ఈ 5 డేస్ జరిగిన టెక్ న్యూస్, సాటర్డే రోజు జరిగిన టెక్ న్యూస్, ఈ 6 డేస్లో ఏదైతే టాప్ టెక్ న్యూస్ అంటే బెస్ట్ హ్యాపెండ్ అంటే మంచి టెక్ న్యూస్ ఏదైతే ఉందో ఆ టెక్ న్యూస్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసి సాటర్డే రోజు కంపల్సరీ నా నుంచి అయితే ఒక టెక్ న్యూస్ ఎపిసోడ్ అయితే వస్తుంది. కొంచెం లెంత్ ఎక్కువైనా సరే ఆ వీక్ మొత్తం జరిగిన టెక్ న్యూస్ మొత్తం ఆ రోజు అయితే కవర్ చేస్తాను. సండే రోజు ఎటువంటి టెక్ న్యూస్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఇప్పటి నుంచి మన సండే రోజు లైవ్కి అయితే వస్తుంటాం. Q&A కంటే బెటర్, నాకు లైవ్ బెటర్ అని అయితే అనిపించింది అనమాట. సో నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి, ఎక్కువ మంది తోటి అయితే చాట్ చేయొచ్చు, ఎక్కువ మందికి ఆన్సర్ చేయొచ్చు. సో మోర్ ఎవర్ Q&A లైవ్ సెషన్స్కి అయితే ఈ సండే నుంచి అయితే వస్తాం. సో ఎనీవే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కామెంట్ అయితే చేయండి మీ బ్రెయిన్లో ఏముంది, ఏది చేస్తే మా ఛానల్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారో అదైతే ఖచ్చితంగా సజెషన్గా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.